ఎలా ఉంది భయ్యా మ్యాచ్? అద్భుతం కదా. ఇలాంటి మ్యాచ్ కోసమే 1000 కన్నులు కాదు లక్ష కన్నులు వేసి చూస్తున్నారు జనాలు. ఎందుకంటే పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ అంటేనే మనకి అదో రకమైన ఫీలింగ్. ఆ ఫీలింగ్ అంతా ఈరోజు ఒక బర్ష్ల దీపావళి బాంబులు పేలుతున్నాయి, పక్కన బాంబులు పేలుతున్నాయి. ఆ దీపావళి బాంబుల్లో పేలాయి. ఎంత ఉత్కంఠ, నరాలు తెగే ఉత్కంఠ. ఎలాంటి మాటలన్నీ సరిపోవు. ఎందుకంటే పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ అంటే మొదటి నుంచి ఆయుధం ఉంది. అయితే ఈ విజయానికి మాత్రం అన్ని విజయాల కంటే కొంచెం ఎక్కువగా మనం విలువ ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పటి వరకు వరల్డ్ కప్లో కానీ ఐసీసీ ఛాంపియన్ ఐసీసీ ఈవెంట్స్లో కానీ భారత్ మీద పాకిస్తాన్ ఆధిపత్యం చెలాయించింది లేదు. కానీ గత వరల్డ్ కప్లో చూసినా, ఈ విధంగా ఆసియా కప్లో చూసినా సరే, ఈ మధ్యకాలంలో భారత్ మీద ఆధిపత్యం మొదలైంది అనే భావన మెల్లగా వచ్చిందనమాట. ఎందుకంటే వరల్డ్ కప్లో ఓడిపోయింది, ఆసియా కప్లో పాకిస్తాన్ చేతిలో ఓడిపోయింది. ఇది చాలా చాలా డేంజరస్ పరిస్థితి. ఈ పరిస్థితుల్లో భారత్ పాకిస్తాన్ మీద నగ్రం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ఒక ఎత్తు, కోహ్లీ ఇన్నింగ్స్ ఒక ఎత్తు. ఎందుకంటే కోహ్లీ పరిస్థితి కూడా సేమ్ ఇప్పుడు అదే పొజిషన్లో ఉంది. నిజంగా చెప్పుకోవాలంటే అంతకంటే ఘోరమైన పొజిషన్లో ఉంది. ఎందుకంటే కింగ్ కోహ్లీ అంటే అందరికీ ఇష్టమే, చాలా బాగా ఆడతాడు, అంత బాగుంది. కానీ ఈ మధ్యకాలం ఏమింది, కింగ్ కోహ్లీ ఫామ్ కోల్పోయాడని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. కానీ విషయం ఏంటంటే, నేను కోల్పోలేదు, అదేంటో నా టైం వస్తే నేను చూపిస్తాను అన్నట్టుగా ఈరోజు పర్ఫెక్ట్గా అందరూ ఫెయిల్ అవుతున్నా సరే ఎవరు వస్తే వాళ్ళతో, ముఖ్యంగా హార్దిక్ పాండ్యా అని ఎట్టి పరిస్థితులు మర్చిపోలేము. నిజంగా మొదటి నుంచి అనుకున్నది ఏంటంటే కోహ్లీ ది గ్రేట్ ప్లేయర్, నో డౌట్ ఎట్ ఆల్. కానీ తన ఫామ్ మీద వస్తున్న అనుమానాలు అందరికీ ఉండడం వలన అందరూ అవుట్ అయిపోతుంటే మ్యాచ్ పోతుందేమో అనుకుంటున్నారు. కానీ కోహ్లీ అభిమానులు, కోహ్లీ అంటే ఏంటో తెలిసిన అభిమానులు మాత్రం కోహ్లీ ఉన్నాడు, ఒకప్పుడు సచిన్ టెండూల్కర్ ఉన్నాడా లేదా అని అడిగేవారు కదా, ఇదే విధంగా ఈరోజు కోహ్లీ ఉన్నాడు, గెలిపిస్తాడు. ఎందుకంటే పాకిస్తాన్ మీద కోహ్లీకి ఉండే రికార్డ్ అటువంటిది. సో కోహ్లీ ఉన్నాడు కాబట్టి గెలిపిస్తాడు. దానికి తోడు వరుసగా 4 వికెట్లు పడుతున్నాయి. అసలు 30 కొట్టలేదు 3 వికెట్లు, 40కి చేరింది ఏదో 4 వికెట్లు. ఇంత ఆడతాడు అనుకుంటే అక్షర్ పటేల్ అయిపోయాడు, అది రన్అట్లు అయిపోయాడు. ఇంకా అలాగే చూసుకుంటే మన హార్దిక్ పాండ్యా ఓ బ్రహ్మాండంగా ఆడుతున్నాడు, ఇంకా నో ప్రాబ్లం, హాయిగా గట్టెక్కేస్తాం, ఇంకా మంచి బలమైన పునాది దొరికింది అంత అనుకుంటే కరెక్ట్గా ఎప్పుడు అవ్వకూడదో అప్పుడు అయిపోయాడు హార్దిక్ పాండ్యా. అయితే ఒక నమ్మకం ఏంటంటే దినేష్ కార్తిక్ మీద ఎందుకు నమ్మకం అంటే నిహదాస్ ట్రోఫీ, అక్కడ నుంచే అసలు దినేష్ కార్తిక్ ఏంటో ప్రజలకు తెలిసింది. ఆ నిహదాస్ ట్రోఫీలో అతను ఆడిన షాట్లు, లాస్ట్ ఓవర్లో అతను ఆడిన షాట్లు, లాస్ట్ బాల్కి 6 కొట్టి గెలిపించాలంటే 6 కొట్టి గెలిపించాడు. అంటే అటువంటి పరిస్థితుల్లో కూడాను అలాగని చెప్పేసి సాధారణమైన బాల్ కాదు, ఆ చివరి బాల్ కూడాను ఆ కార్తిక్ ఆడిన ఆ బాల్ మాత్రం అద్భుతం. సో అప్పటి నుంచి కూడా హెట్టర్గా వచ్చేసాడు కార్తిక్. ఇక అక్కడి నుంచి అద్భుతంగా ఉంది. అయితే ఈ మ్యాచ్లో కూడా కార్తిక్ ఆ విధంగా ఉన్నాడు కాబట్టి నో డౌట్ అట్ ఆల్, కార్తిక్ ఉన్నాడు నో ప్రాబ్లం. కానీ కార్తిక్కి ఏ బాల్ అయితే పడకూడదో కరెక్ట్గా అదే బాల్ పడిందని అనుకోవాలి. ఎందుకంటే తనకు రూమ్ ఇస్తే చుట్టువైపుల ఎటువైపు ఉన్నా సరే కొడేస్తాడు కార్తిక్, ఎక్కడ బాల్ వేసినా కొడేస్తాడు, ఏ బాల్ వేసినా కొడేస్తాడు. కానీ అది నిజంగా బ్రిలియంట్ మూవ్ అనుకోవచ్చు, కరెక్ట్గా వైడ్ బాల్గా వేసినట్టు వేశాడనమాట. దాంతో కన్ఫ్యూజ్ అయిపోయాడు కార్తిక్, అవుట్ అయిపోయాడు. అందరిగుండలో ఒక్కసారి అలాగా ఆగిపోయి ఏంటి పరిస్థితి, వచ్చేది ఇంకెవరు, అశ్విన్ గురించి ఆలోచించాలి. అయితే అంతకుముందు అసలు ఏంటంటే ఆకాష్ చోప్రా చెప్పినట్టుగా మనకి షహీన్ అఫ్రిదికి ఈరోజు ఒక వికెట్ కూడా దొరకలేదు. ఎందుకంటే లాస్ట్ వరల్డ్ కప్లో అంతకుముందు టాప్ ఆర్డర్ని అడ్డదిడ్డంగా ఇబ్బంది పెట్టేసినా సరే ఈసారి మాత్రం షహీన్ అఫ్రిదికి మాత్రం ఒక వికెట్ కూడా ఇవ్వకుండా బ్రహ్మాండంగా ఆడుకున్నారు. అయితే ఈ విషయం ముందే ఆకాష్ చోప్రా చెప్పాడు, షహీన్ అఫ్రిది కాదు అంతకంటే రౌఫ్ను ముందు ఎదుర్కోండి, రౌఫ్ చాలా డేంజరస్ అని చెప్పి చెప్పాడు. అది అనుకున్నట్టుగా ఈరోజు పర్ఫెక్ట్గా అమలు చేశాడు రౌఫ్. అసలు రౌఫ్ను ఆడడం చాలా కష్టమైపోయింది. కానీ కోహ్లీ చెప్పిన తర్వాత ఆఫ్టర్ ద మ్యాచ్ కోహ్లీ చెప్పిన మాట ఏంటంటే, రౌఫ్ అన్న బౌలర్ పాకిస్తాన్కి ప్రధానమైన కీలకమైన బౌలర్, కాబట్టి రౌఫ్ను కానీ 2 సిక్స్లు కొడితే మొత్తం వాళ్ళ మీద ఒత్తిడి ఉంటుంది, మనం మ్యాచ్ గెలిచేయచ్చు అని చెప్పేసి అనుకున్నాను. అదేవిధంగా నాకు లక్కీగా 2 బాల్లు దొరికాయి. నేను కరెక్ట్గా నా ప్లాన్, నిజంగా ఆ 2 బాళ్ళు రౌఫ్ వేసిన చివరి అంటే అప్పటివరకు 4 బాళ్ళు 3 రన్లు మాత్రమే ఇచ్చాడు, చివరి 2 బాళ్ళకి ఆ ఫస్ట్ 6 అయితే ఏదైతే ఉందో అసలు ఎవరు కూడా ఆ బాల్కి 6 తగులుద్దని ఎవరు అనుకోరు. కానీ కరెక్ట్గా ప్లాన్ చేసి అక్కడ ఉన్నది కింగ్ కోహ్లీ కాబట్టి ప్లాన్ చేసి 6 కొట్టేశాడు. దాని తర్వాత మరి అసలు అక్కడ ఆడుతుంది విరాట్ కోహ్లీనా సూర్యకుమార్ అనే విధంగా నెక్స్ట్ బాల్ 6 వెళ్ళింది అక్కడతో. అది నిజంగా టర్నింగ్ పాయింట్ అంటే అది అనుకోవచ్చు. సో అక్కడ నుంచి మళ్ళీ మన లాస్ట్కి వచ్చేద్దాం. ఎప్పుడైతే కార్తిక్ అవుట్ అయిపోయాడో అప్పుడు అందరికీ భయం వేసింది.
దానికి తోడు మధ్యలో ఒక నోబాల్ రావడం కూడా మన అదృష్టమే అనుకోవాలి. నోబాల్కి వికెట్లు తగిలి కూడా 3 రన్లు పరిగెట్టారంటే నిజంగా అది మన అదృష్టం అనుకోవాలి. అదృష్టం కాదు, చాలా కష్టపడ్డారు. ఒత్తిడిలోను కరవడం, ఒక ఒత్తిడిలో ఎవరైతే పర్ఫెక్ట్గా ఆడగలరో వాళ్ళే గెలుస్తారన్నది కరెక్ట్గా ఒత్తిడిలో చేసి చూపించారు. చివరికి మరి కోహ్లీ ఏం చెప్పాడో ఎంత తెలివిగా, నిజంగా అశ్విన్కి ఇలాంటి ఆలోచనలు బ్రిలియంట్గా వ్యవహరించడం అనేది అశ్విన్కి వెన్నతో పెట్టిన విద్య. కరెక్ట్గా దాదాపుగా కార్తిక్ వేసిన బాలే అశ్విన్ కూడా వేస్తే సైలెంట్గా విడిచిపెట్టాడు వైడ్. నెక్స్ట్ బాల్ అశ్విన్ డాట్ చేస్తాడా, టచ్ చేస్తాడా, అవుట్ అయిపోతాడా, సిక్స్కి ప్రయత్నిస్తాడా, 4కి ప్రయత్నిస్తాడా, సింగిల్ కొడతాడా తెలీదు. ఎందుకంటే ఒకటి కొడితే విన్, లేకపోతే డ్రా. సో అలాంటి పరిస్థితుల్లో చాలా చక్కగా అశ్విన్ పంపించాడు. ఇదంతా కేవలం కోహ్లీ, ది కింగ్ కోహ్లీ, ది వారియర్ కోహ్లీ, కోహ్లీ వల్ల ఇదంతా సాధ్యమైంది. సో అది ఎంత అద్భుతం అంటే, ఇటంతా మ్యాచ్ అంతా ఒక ఎత్తు అయితే చివరిలో రోహిత్ వచ్చి కింగ్ కోహ్లీని భుజం మీద పెట్టుకొని తిప్పడం అన్నది ఒక అద్భుతం. ఎందుకంటే వాళ్ళందరూ కూడా డిగ్నిఫైడ్గా ఉంటారు, దాంట్లో నో డౌట్ అట్ ఆల్. కాకపోతే ఏంటంటే కోహ్లీ రోహిత్ మధ్య కెప్టెన్సీ వార్ నడుస్తుండడం వలన వీళ్ళిద్దరి మధ్య ఏదో జరగడానికి ఏదో జరుగుతుందేమో, వీళ్ళు బయటపడడం లేదేమో అనే ఫీలింగ్స్ చాలామందికి ఉన్నాయి. అసలు ఆ సీన్ చూస్తే అమ్మో ఎంత హ్యాపీ తెలుసా, ఎందుకంటే కోహ్లీని అమాంతం ఎత్తుకొని భుజం మీద పెట్టి చుట్టూ తిప్పేస్తే కోహ్లీ రోహిత్ వీపు వెనక బ్యాట్తో కూడుతుండడం అసలు మాటల్లో చెప్పలేనంత అనుభూతి. అది పాకిస్తాన్ కాబట్టి, పాకిస్తాన్తో మ్యాచ్ కాబట్టి, ఈ టైంలో ఈ గెలిచిన మ్యాచ్ కోహ్లీకి ఎన్ని సెంచరీలైనా కొట్టుండొచ్చు, కానీ ఈ ఇన్నింగ్స్ కోహ్లీ జీవితంలో అద్భుతం అని చెప్పొచ్చు. ఓకేనా, దీని మధ్యలో చాలా చాలా జరిగినాయి, అవన్నీ కూడా చిన్న చిన్నవి. అంటే మరవన్నద్దు, ఎంత ఆనందమైన క్షణాల్లో మరవన్నద్దు, మరి అవన్నీ కూడాను ఫీల్డింగ్లో లోపాలు అవన్నీ కూడాను మెల్లమెల్లగా గెలిచేస్తారు, మెల్లమెల్లగా దాని నుంచి బయటపడిపోతారు. ఈరోజు మాత్రం మీరు ఎంజాయ్ చేయండి. ఓకేనా.